కార్తీక పురాణంలో లక్ష్మీదేవి ప్రభవించకంటే పూర్వం దరిద్ర దేవత కూడా జన్మించింది. అలక్ష్మి ఆవిడ పేరు. అలక్ష్మి లక్ష్మి ఇద్దరూ ప్రభవించారు. ఇలా వచ్చినటువంటి దరిద్ర దేవత నల్లని వస్త్రములు ధరించి వికృత రూపంతో ఉండగా ఈమెను ఎవరు స్వీకరించాలి అనే ప్రశ్న వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవిని స్వీకరించాడు. ఈ దరిద్ర దేవతను స్వీకరించే నిమిత్తమై ఒకనొక బ్రాహ్మణునకు తాంబూలమిచ్చారు, పిలిపించారు. ఆ బ్రాహ్మడు దరిద్రదేవత స్వరూపం చూచి మాట తప్పలేక వచ్చాడు. కానీ ఒక రావి చెట్టు క్రింద కూర్చోమని చెప్పి శ్రీమన్నారాయణ స్వరూపం ఈ వృక్షము ఇక్కడ కూర్చో, స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వచ్చే వరకు ఈ దరిద్ర దేవత ఆ రావి చెట్టునే ఆశ్రయించుకొని ఉన్నది. కనుక ఆ స్వామి వృక్షస్వరూపము, ఆ వృక్షం క్రింద దరిద్ర దేవత కూర్చొని ఉంటుంది. అందునిమిత్తమే రావి చెట్టును తాకరాదు అన్నారు. ఈ కార్తీక మాసంలో శనివారంలో ఇలా ఈ వృక్షం ప్రభవించింది అని, ఈ వృక్షాన్ని ఆశ్రయించి దరిద్ర దేవతను కూర్చుండబెట్టి ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయాడని కార్తీక పురాణంలో వర్ణింపబడి ఉన్న కారణం చేత ఈ రోజులలో శనివారాలలో ఏమంటాయి, శనివారాలలో మాత్రమే రావి చెట్టును స్పృశించి తాకి నమస్కారం చేయాలి. మిగతా ఏ రోజులలో కూడా రావి చెట్టును తాకరాదు. ఇందులో ఉండే సూచ్యం ఏమిటి అంటే, వృక్షములలో రావి చెట్టు చాలా బలహీనమైనటువంటిది. చూడడానికి బలమైన కొమ్మలుగా కనిపించినప్పటికీ అతి సులభంగా పెడుసుగా విరిగిపోయేటటువంటిది, చాలా సున్నితమైనటువంటిది, సుకుమారమైనటువంటిది. ఆ చెట్టును చిన్నదిగా ఉన్నప్పుడు తాకితే పడిపోతుంది. అది పడిపోకుండా ఉండే నిమిత్తమే ఆ చెట్టును మనం తాకరాదు.